రైతు సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏటా కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దర్బాబు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలానికి సంబంధించి రెండు వరికొత్త మిషన్లను ఎమ్మెల్యే దర్బాబు చేతుల మీదుగా రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దర్బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్యసుధా శ్రీనివాస్, జడ్పీటీసీ గుబ్బల తులసికుమార్, ఆనాల సుదర్శన్, రావు చిన్నారావు, కార్యశ్రీను, మరసెట్టి బుజ్జి, గుండ్ర జగ్గారావు, గుండ్ర రాజుబాబు, మాదిరెడ్డి దర్బాబు, బండి దావీదు, శెట్టిభద్ర నానిబాబు, మొగరి జయబాబు, గాది గంగబాబు, పూజ్యం సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో పిఠాపురంలో ఆల్రెడీ 9 కోత మిషన్లు ఇవ్వడం, అలాగే ఈ రోజున కొత్తపల్లి మండలంలో మరొక 3 ఈ రోజున మనం మా నాయకుల సమక్షంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇంకా మరొక 2-3 రోజుల్లో రాబోతూ ఉన్నాయి. ఇప్పటివరకు కోత మిషన్లో మనం అందరం కూడా ఇతర రాష్ట్రాల నుంచి మనకి ఇక్కడ వచ్చి వారి ద్వారా మనం కోత చేయించుకునే రోజులను మనం చూసాం. అటువంటి పరిస్థితి లేకుండా మన నియోజకవర్గంలోనే రైతులు కోరుకు ఏ రకంగా అయితే కోరుకుంటున్నారో, ఎవరైతే వారికి అవసరం అనుకుంటున్నారో వారందరికీ కూడా సబ్సిడీ ఇస్తూ ఈ కోత మిషన్లు ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి నిరంతరం అండగా ఉండాలి. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా మంచి రైతు యొక్క భవిష్యత్తుని, దాని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మంచి దిగుబడి వచ్చే విత్తనాలు ఇవ్వడమే కాకుండా మంచి ఎరువులను ఇవ్వడమే కాకుండా అన్ని రకాలుగా కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ రోజున రైతుకి మంచి గౌరవాన్ని ఇస్తూ రైతుకి నేనున్నాను అని నిలబడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పిఠాపురం నియోజకవర్గ రైతు సోదరుల తరఫున, మా నాయకుల తరఫున